గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇదిగోండి వీడి పేరు హర్ష. రే నీ చాలా సార్లు చెప్పా ఈ గ్రూప్ లీడర్ నేనని. సెటిల్మెంట్ చేస్తానంటే చెప్పు. ఇక్కడ సెటిల్మెంట్ అయినా ర్యాగింగ్ అయినా నేనే చేయాలి. ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో ఒక్కొక్కడికి తాట తీస్తా. మన ఇక్కడ ఎవడరా? నీ లైన్ డౌన్ మా వాళ్ళు వచ్చి నిలదీశారంట. నువ్వే నీ గ్రూప్ లీడర్. వీటికి తిరుగు రాక అమ్మాయి దగ్గర తప్పు తప్పుగా మాట్లాడి ఇలా తను తింటా ఉంటాడు. ఏంటి బా అంత గట్టికొచ్చింది ఈరోజు? ఏమన్నా ఏమీ లేదు బావా, నాది ఎంత పెద్దదో చూస్తేనే కదా తెలిసింది అని అన్నాను. అరే బావా నువ్వు ఏం చెప్పావు నీకన్నా అర్థం అవుతుందా? అసలు ఏం చెప్దాం అనుకున్నావా నువ్వు? రజిలకి తచ్చే నెగుతున్న మానవత అని అన్నా అంతే బావా. అరే అది అన్న కాదురా, నా మనసు ఎంత విశాలంగా ఉందో చూస్తేనే కదా తెలిసేది అని అన్నాను రా. వీడి పేరు గౌరీ శంకర్. వీడి గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు, ఒక అకారణం. ఎందుకు బావా దగ్గరపోయి మాట్లాడుతున్నావు గోరియా? అవును బావా ముద్దలు పెట్టి చాలా ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడ బాగుంది బాగుంది కాదా పడుతుంది. అరే బుడ్డా ఇరా పట్టిరా బాగు టేబుల్ వచ్చా? ఎప్పుడు చూసినా కదా ఇంకా కొత్తగా టేబుల్ రాదా? నేను చేస్తాను. రే ఆ బస్ కనపడుతుందా? అది ఏ బస్సు కనుక్కుంటారు? తెలుగులో చెప్పమన్నా సార్. మరి నువ్వు చెప్పావా? తెలుగునే క్యా బోల్తా? మంచి మార్నింగ్ ఉదయం సార్. అయ్యా మొత్తం కంప్లీట్ గా చెప్పు. మంచి ఉదయం అయ్యా. సరే నీకు వచ్చేటప్పుడు 100 టైం రాసుకొచ్చి. ఇంత పేరేంటి? నిహారిక సార్. సార్ అరే నిహారిక అంటారా? హారిక కాదు. అదేరా బాబు నేను చెప్పేది నా హారిక. అమ్మా బడవా విన్నమ్మా బెల్లు. అదేదో ప్రశ్న మరి అడిగారు అంట కదా ప్రిన్సిపల్ గారు చెప్తాను రండి. చాలా బాగుంది. ఎలా చెప్పాలి అద్దెగా ఉంటుందిరా? ఇప్పుడు పాల్పొంది అనుకో మనం ఏం చేస్తాం? చేస్తాం మా కాదు ఇప్పుడు పాల్పొంది అనుకో నేను కొత్తాం ఇది అంతే.
రా ఇక్కడికి. చూసుకోలేదు ఎవడో అదే తమ్ముడు నేను ఇంకే చెప్తున్నా ఆడు వచ్చినప్పుడు బీజం వినబడుతుంది. సింహమ్మ టీచిండోడే బేటకొచ్చాడే సింహ సింహ చూసేస్తాడే సింహ. అది కూడా మనం ఎలా చెప్పాలి లేవు నెక్స్ట్ బీజం ఉంటాయి మనం ఉన్నాం. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా వెంటకి నరికి పెడతా ఉరుకు ఉరుకు ఉరకరు దెబ్బకి అవ్వని గుర్తుకు తెస్తా నిప్పుటి స్థానం నీకు చేస్తా ఉరుకు ఉరుకు ఉరకరుంటే ప్రతిరోజు ఇలానే కనిపించేవాడు. ఎలా క్లాస్ కదా అవును సరిపోదు గుర్తొస్తుందా అన్నే బాగా చిక్కుపోతున్నావు మనకి ఎందుకురా ఇల్లింగ్ అనేది పెట్టి అంటాడు రెట్ అంటాడు అది కూడా ఫ్లూయిట్ అంటాడు మనకు అవసరమా అయినా నీ డాక్టరేట్ అంటే వచ్చిందిరా బాబు టెలిస్కోప్కి స్టెతోస్కోప్కి తేడా తెలియదు మనకి ఎందుకురా నీకు వచ్చారా గ్లాస్ అని మాత్రం నా బుద్ధి కదా నా కన్న కదా ఏంటారా చెప్తున్నాను మీ డెడికేషన్ వల్ల మీకు డాక్టరేట్ వచ్చిందని చెప్తున్నాను సార్ ఇప్పుడు కూడా మనం మీకు చెప్పిన మోరల్ స్టోరీ చెప్తున్నాం సార్ ఆహా స్టోరీ చెప్తున్నామా టూ వాట్ సార్ సింగిల్ హిస్టరీ సార్ ఇప్పుడు చెయ్యి సార్ సడన్లీ పట్టుకోం సార్ వన్ వాట్ చేయండి ఫ్లై సార్ వన్ వాట్ చేయండి బర్న్ సార్ స్టోరీ చెప్తాను మోడల్ అంటమ్మా ఈ చెప్పిన దిండి కట్టకూడదని అర్థం ఏదైనా సబ్జెక్ట్ లో డీప్ గా వెళ్తుంది సింగిల్ స్టూడెంట్ దానిలో చాలా డీప్ గా వెళ్తున్నారు సో మీ నిగ్లెక్ట్ కూడా శూన్యం ఇప్పటికి కూడా మీరు మారకపోతే మాకు పోయేదేమీ లేదు మీకు మీ పేరెంట్స్ కు లాస్ అవుతారు సో ఎప్పటికైనా క్లాస్ కు పోయి చదువుకుంటాం పోండి కానీ ఒకరోజు మరి రోజు మన ఈ బాయ్లు మనందరికీ దావత్ ఇస్తున్నారు కాబట్టి మీరంతా స్వీకరించాలని మనం చేస్తున్నాను అలాగే ఈరోజు మన అయోధ్య గారు ఇచ్చినట్టు రేపు పొద్దున హర్ష గారు రేపు మరి ఇంకొకరు ఇస్తారని ఆకాంక్షిస్తున్నాను ఎలాగంటే 108కు ఫోన్ చేస్తే కుడి మరి వస్తుందో అలాగే మన అయోధ్య గారికి ఫోన్ చేస్తే తీరు కోట్లు గల్ మరి రావాలని కోరుకుంటున్నాను మొత్తం మైకుల్లో తోడానికి నేను వెళ్తున్నా నాకు వచ్చే అమ్మ తిట్టిందని నాన్న కుట్టాడని ఎంజాయ్ చేయటం మానేయకూడదురా వాళ్ళకే వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేశారు ఇది మన లైఫ్ రా సరే కొంత కదా రే అడిగి అడిగి తీసుకో
నువ్వు బాగా పడ మావా ఇక పెగలా అరే మావా ఇక పెగలా మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే ఇట్రా చూడు ఇదిగో ఇదిగో బాసు మెల్ల మెల్ల మెరిసే క్లాసు అందులో 60 ml రెండే 5 క్యూబు వేసే సోడా యూసు లేదంటే నీళ్ళే పోసో అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మావా ఎక్ పెగలా అరే మావా ఎక్ పెగలా తప్పకోండి తప్పకోండి శాబాష్ నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది అరే బుడ్డ నీకు నా లవ్ స్టోరీ తెలుసారా? అరే బావా నీకు నమస్కారం రా, ఎక్కడి నుంచి చేయకురా, ఇన్నిసార్లు చెప్తావా నీ లవ్ స్టోరీ? పోగలరా ఇక్కడే పెట్టాను, అని కనపడట్లేదండి. ఎక్కడ పెట్టారా, ఏమైపోయింది? ఇక్కడ బాటిల్ పెట్టారా, కనపడట్లేదు. నా కొడుకు నిజం చెప్పు, ముందు నువ్వు పైకి లే. నా కొడుకు నిజం చెప్పు, నీ లవ్ స్టోరీ చెప్పు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ బాటిల్ నువ్వే వేసావు కదా. నా కొడుక నిజం చూడన్నా. ఇప్పుడు తెలి చేస్తే అడుక్కు తాగడు, రండిరా. నువ్వు నువ్వు నువ్వు
నగరం గౌరీ ఏదేనా లోపల మొగం బయటకు వస్తుందని తెలిగితే ఎవరు తాగలేండి తాగవా ఏమయ్య ఇప్పుడు చెప్పండి చాలా తేడా ఒక్కసారి ఆలోచించండి.